Hi friends, nen chestunna videos mee mobile ki notification ga raavalante red color subscribe button ni click cheyandi alage pakkana unna bell icon activate chesukondi. Hello friends, welcome to our team asm channel. Gata video lo manam konni topics paina nerchukodam jarigindi. Mari ee yokka video lo manam nerchukobayatvanti topic entante 2019 lo gala Nobel vijetala gurinchi manam nerchukundamu. Mari friends vallu ee rangamlo నేర్చుకున్న వాళ్ళకు నోబెల్ బహుమతి పొందినరో మనం ఒకసారి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారము 2018 ఏడాదికి గాను ఇద్దరిని వరించింది. ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికైనట్లు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ విలియం డి నోర్డాస్, పౌల్ ఎం రోమర్లకు గత ఏడాది సంయుక్తంగా నోబెల్ అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్న విషయం మనకు తెలిసిందే. అయితే వాతావరణ మార్పు, అదేవిధంగా సాంకేతిక ఆవిష్కరణలను స్థూల ఆర్థిక విశ్లేషణకు అనుసంధానించడంలో వారు చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క నోబెల్ పురస్కారం లభించిందని పురస్కార న్యాయ నిర్ణేతల మండలి అనేది ప్రకటించడం జరిగింది. మరి అయితే ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల, అంటే అక్షరాల 780,000 పౌండ్ల నగదు బహుమతిని కూడా వీరు అందుకోవడం జరిగింది. మరి అయితే వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్ బహుమతి ప్రదానం చేయడము అనేది జరుగుతుంది. నోబెల్ బహుమతి ప్రధానోత్సవము ప్రతి సంవత్సరము ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి స్థాపకుడు, ఆయన వర్ధంతినాడు అనగా డిసెంబర్ 10వ తేదీన ఇది జరపబడుతుంది. కాబట్టి గత ఏడాది అంటే 2019 నాడు ఈ యొక్క పురస్కారాలు అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే కానీ గత ఏడాది 2019లో సాహిత్యంలో నోబెల్ బహుమతి మాత్రము ఇవ్వడం లేదని కూడా ప్రకటించినట్టు చెప్పింది నోబెల్ అసెంబ్లీ. దానికి గాను వాళ్ళు ఇవ్వడం కూడా జరగలేదు. అటు ఏటా మెడిసిన్ విభాగంలో తొలి నోబెల్ బహుమతిని ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. వైద్య శాస్త్రంలో 1వ అక్టోబర్, భౌతిక శాస్త్రంలో 2వ అక్టోబర్, రసాయన శాస్త్రంలో 3వ అక్టోబర్, 5వ అక్టోబర్ నోబెల్ శాంతి బహుమతి పురస్కారాలను ప్రకటించిన సంగతి మనందరికి తెలిసింది. అయితే ఇక్కడ మరి మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క నోబెల్ పురస్కారము ప్రదానం చేసేటువంటి రంగాలు, మరి అదేవిధంగా వాటిని గెలుచుకున్నటువంటి విజేతల యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ముందుగా మనము వైద్య శాస్త్ర రంగంలో చూసుకున్నట్టయితే నోబెల్ విజేతలు ఎవరనంటే అమెరికాకు చెందినటువంటి జేమ్స్ పి అలిసన్, అదేవిధంగా జపాన్కు చెందినటువంటి టసుకు హోంజో. మరి అదేవిధంగా భౌతిక శాస్త్రం యొక్క రంగంలో చూసుకున్నట్టయితే అమెరికాకు చెందినటువంటి ఆర్థర్ అస్కిన్, ఫ్రాన్స్కు చెందినటువంటి జెరాడ్ మౌరా, కెనడాకు చెందినటువంటి డొనాస్ట్రిక్ లాండ్. ఇక రసాయన శాస్త్ర విభాగంలో చూసుకున్నట్టయితే అమెరికాకు చెందినటువంటి ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, అమెరికాకు చెందినటువంటి జార్జ్ స్మిత్, బ్రిటన్కు చెందినటువంటి గ్రెగరీ వింటర్. ఇక సాహిత్యంలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగా గత ఏడాది సాహిత్య రంగంతో నోబెల్ అవార్డును ప్రకటించలేదు, ఎవరు తీసుకుని లేదు. ఫ్రెండ్స్, అదేవిధంగా శాంతి రంగంలో చూసుకున్నట్టయితే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వచ్చింది, అదేవిధంగా ఇరాన్కు చెందినటువంటి నదియా మురాద్కు ఇవ్వడం జరిగింది. ఇక ఆర్థిక శాస్త్రంలో చూసుకున్నట్టయితే ఆర్థిక శాస్త్ర విభాగంలో రంగంలో అమెరికాకు చెందినటువంటి విలియం డి నోర్డాస్, అమెరికాకు చెందినటువంటి పౌల్ ఎం రోమర్లకు ఈ యొక్క నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2019 నోబెల్ విజేతల యొక్క వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో టాపిక్ పైన మనం మళ్ళీ నేర్చుకుందాము.
అంతవరకు ఈ వీడియోను చూడండి, ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.